హైదరాబాద్లో హోరాహోరీగా జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి ఈరోజు నాచారం డివిజన్లోకి సంబంధించినటువంటి భార్యాభర్తలు గండ్ర వెంకట్రామ్ రెడ్డి అలాగే గండ్ర జ్యోతి గారు ఇవాళ పెద్ద మొత్తంలో టోటల్ సంబంధించి 63,000 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ నాచారం డివిజన్ సంబంధించి ఒక ఉత్కంఠ భరితంగా ఉన్నది. వారితో మనం వాళ్ళతో మాట్లాడడానికి మనం ట్రై చేద్దాం. సార్ నమస్కారం. సార్ జై భీం. సార్ ఇప్పుడు ఉన్నటువంటి మీకు ఇక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి పరిస్థితిలో ఏ విధంగా ఉంది? పెద్ద మొత్తంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారును లేకపోయిందంటే రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి కూడా మాకే మొత్తం టోటల్ మేయర్ పీఠం వస్తుంది, ఇక్కడ మహిళలకే ఇస్తా అని ఆలోచనలో ఉంటున్నారు, అందులో భాగంగా మీరు అన్న దానికి ఏ విధంగా ఉంది? ఈరోజు ప్రజలు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జరగబోయేటువంటి ఎన్నికల్లో ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలకు కావాల్సినటువంటి మౌలికంగా కావాల్సినటువంటి కరెంటు, మంచినీళ్ళు, పారిశుద్ధ్యం, రోడ్లు, డ్రైనేజు, అంతర్గతంగా ఉండేటువంటి పార్కులు ఇవన్నీ కూడా 6 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చెందినాయి. హైదరాబాద్ నగరం చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి 67,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మీద ఖర్చు పెట్టడం జరిగింది. హైదరాబాద్లో జీవిస్తున్నటువంటి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగడానికి, రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి ఈరోజు అనేక రకాలుగా హైదరాబాద్లో గతంలో హైదరాబాద్ ఇప్పుడు మనం ఈ ప్రాంతంలో చూస్తున్నాం. ఇక్కడ సాయంత్రం 5:30 అయిందంటే దోమలు ఎవరైనా ఇంట్లోకి రావాలంటే తొందరగా దోమలు వస్తాయి అంటే ఇప్పుడు దోమల బెడద లేదు, మరి అదేవిధంగా వాసన బెడద లేదు. ఈ ప్రాంతంలో వాసన ఒక రకమైనటువంటి ఇండస్ట్రీస్ ఉండడం వల్ల స్మెల్ ఉండేది, మరి చెరువులు ఉండడం వల్ల బ్యాడ్ స్మెల్ ఉండేది, గుర్రపు డెక్కతో నిండిపోయి దోమలకు నిలయాలుగా ఉండేది. ఇప్పుడు ఏమి లేదు, ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. దోమల బెడద లేదు, వాసన బెడద లేదు, మంచి వ్యవస్థ అంతా కూడా బాగున్నది. కాబట్టి ప్రజలకు ఒక నమ్మకం ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ హయాంలో ఇవన్నీ జరిగినాయి, తెలంగాణ వచ్చినాక ఇవన్నీ జరిగినాయి. కాబట్టి మళ్ళీ ఒకసారి అవకాశం ఇద్దాం, దానివల్ల ఈరోజు జరగాల్సినటువంటి అభివృద్ధి కూడా కంటిన్యూషన్ అవుతుంది. మళ్ళీ రాబోయే 3 సంవత్సరాలు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది, గౌరవ కేటీఆర్ గారు ఆ శాఖకు మంత్రిగా ఉన్నాడు. కాబట్టి హైదరాబాద్కు ఒక మంచి విజన్తో ఈ ప్రభుత్వం పోతుంది కాబట్టి ఒక మరొకసారి అవకాశం ఇవ్వాలని ఆలోచన చేస్తుంది. కాబట్టి ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి కూడా గతంలో కార్పొరేటర్గా ఉన్నది, ప్రజలు ఆమె పట్ల సానుకూలంగా ఉన్నారు, మా ఆపదకి సంపదకి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తుంది అనేటువంటి నమ్మకంతో ఉన్నారు. కాబట్టి గెలుపు తథ్యం, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం. అదేవిధంగా హైదరాబాద్లో 99 గతంలో గెలిచింది, ఈసారి ఆయనతో ఒకటి కూడా కలుపుకొని 100+ సీట్లు గెలవబోతుందని మా పూర్తి విశ్వాసం. పరిస్థితుల్లో మొన్నటిదాకా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి ఏదైతే మల్లికార్జున గౌడ్ ఉన్నాడో మల్లికార్జున సంబంధించి నేనే గెలుస్తాను ధీమా ఉన్నాడు, గతంలో ఇచ్చిన హామీలన్నీ ఆ తుంగల దొక్కిళ్ళని చాలా పెద్ద మొత్తంలో వ్యతిరేకత చెప్తున్నాయి. ఎమ్మెల్యేలు వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా నాదే గెలుపు అంటున్నారు, దానికి సంబంధించి మీరే అంటున్నారు? సరే, ఎవరైనా పోటీ చేసిన ప్రతి అభ్యర్థి నేనే గెలుస్తానని అనుకోవడంలో తప్పులేదు, కానీ ఏం చేయలేదు. ఈ వార్డులో 60 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగినాయి, దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉన్నది. కాబట్టి అభివృద్ధి అనేది జరిగింది. సరే, ఆయన ఏంటంటే టికెట్ ఎక్స్పెక్ట్ చేసిండు, రానటువంటి పరిస్థితులలో రాత్రిపై అక్కడ నిలబడ్డాడు. ఆయనంత మాత్రాన నాకే గెలుస్తారని ఊహించుకో, అంటే ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయకుండా ఆయన పోటీ ఆడికి పోయేటోడు కాదు, పోటీ చేసేటోడు కాదు. పోటీ చేసే సందర్భంలో మాట్లాడుతున్న మాటలు, ఆయన ఏం మాట్లాడినా ఖచ్చితంగా నేను ఈరోజు చాలా వార్డులను తిరిగిన, ప్రజలతో నేరుగా కలిసి మాట్లాడినా, కలిసినప్పుడు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఈసారి మళ్ళీ మేము కారు గుర్తు కొట్టేస్తాం, టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామంటున్నారు. నిన్న వచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో కూడా మరి చాలా ప్రజలకు ఆకర్షణీయంగా ఉన్నది. కేసీఆర్ గారు ఖచ్చితంగా అమలు చేస్తారని నమ్మకం ఉన్నది. ఈరోజు ఉచితంగా నీళ్ళు ఇవ్వడం కానీ, ముఖ్యంగా నాయి బ్రాహ్మణులకు కరెంటు ఫ్రీ, అదేవిధంగా వీళ్లకు ముఖ్యంగా ధోబీకి సంబంధించినటువంటి మరి వాళ్ళకు కూడా ఫ్రీగా కరెంట్ ఇవ్వడం, అదేవిధంగా గతంలో కరోనా వచ్చి వాహనాలు నడుపుకోలేక ఇంట్లో ఉండేటువంటి పెట్టుకునేటువంటి వాళ్లకు దాదాపు ట్యాక్స్ రిలాక్సేషన్ ఇవ్వడం, అదేవిధంగా మెట్రోను ఇంకా పూర్తి స్థాయిలో విస్తరించేయడం, అంతర్గతంగా ఉండేటువంటి మరి రోడ్లకు సంబంధించిన కానీ ఫ్లైఓవర్స్ విషయంలో 120 రోడ్లను ఫ్లైఓవర్స్ను గుర్తించడం జరిగింది. ఇవన్నీ చేస్తామని చెప్తున్నామంటే ప్రభుత్వం ఒక ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి అవసరమైతే ఖజానా నుంచి డబ్బులను మున్సిపాలిటీలకు ఇచ్చి అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు ఈసారి మరొకసారి టీఆర్ఎస్ పార్టీకి ఇస్తే ఇన్ని రకాల అభివృద్ధి చేయదు. ఈరోజు పోటీ చేసిన వాళ్ళు ఏదో విమర్శలు చేయాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు. ఈరోజు విమర్శలు చేసే నాయకులు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈరోజు బీజేపీ కానీ ఇంకెవరు కానీ, బీజేపీ 6 ఏళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నది, కేంద్ర ప్రభుత్వం నుంచి పట్టణాభివృద్ధి శాఖ నుంచి ఏమైనా నిధులు వచ్చినాయా, ఇక్కడ ఏమైనా అభివృద్ధి జరిగిందా వాళ్ళ ద్వారా, అంటే ఏమి లేదు. వాళ్ళు మరి
ఈరోజు చాలా మాటలు మాట్లాడతారు. గోదావరి జలాలు ఈరోజు నీళ్లు రావడం వల్ల తాగునీటి సమస్య ఏ రకంగా పరిష్కారం అయిందో దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. సార్, ఇప్పుడు సంబంధించి అయితే ఇప్పుడు వరంగల్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు పెద్ద మొత్తంలో కూడా మన నాచారం డివిజన్లకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. చాలామంది కూడా మీకు ఆత్మీయులు కూడా ఇక్కడ కలవచ్చు. ఇప్పుడు మేడం ఉన్న మీ ఇద్దరు కూడా ఇక్కడ ఉన్నటువంటి మీరే రోల్ మోడల్గా ఉన్నారు. ఏ విధంగా అనిపిస్తుంది? ఈ నియోజకవర్గం మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి చాలామంది ఈ ప్రాంతంలో ఉన్నారు. వరంగల్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ నా నియోజకవర్గం భూపాలపల్లి నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఒకటే చెప్తూ ఉన్నారు, మేము కలిసినప్పుడు చాలా ఆత్మీయంగా వాళ్ళకి ఎంతో ఆనందం కలుగుతున్నారే, మీరు అంత దూరం నుంచి వచ్చిన మేము మీ అందరం కూడా టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు మా ప్రాంతం నుంచి వచ్చిన, వరంగల్ నుంచి వచ్చిన వాళ్ళు, నల్గొండ నుంచి వచ్చిన వాళ్ళు, అంటే ఒకప్పుడు హైదరాబాద్ ఏముండే తక్కువ, ఇదంతా కూడా మైగ్రేషన్, చాలా వలస వచ్చి ఇక్కడ స్థిర నివాసం చెప్పుకొని బతుకు దొరకు ఎరుకో వచ్చి పనిచేసుకున్న వాళ్ళు ఉన్నారు, వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అన్ని రకాలుగా వృత్తులలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము రావడం వాళ్ళకు ఒక, వాళ్ళు మమ్మల్ని చూడగానే ఒక ఆత్మీయతతో పలకరిపిస్తూ ఉన్నారు. ఆత్మీయత రేపు మా గెలుపుకు ఒక మెలుపు తిరుగుతుందని భావిస్తున్నారు. 10,000 రూపాయలు వరద బాధితులకు సంబంధించినటువంటి కొంతమందికి ఇవ్వలేదు, దాని విషయంలో కూడా పెద్ద మొత్తంలో కూడా వ్యతిరేకత ఉన్నది, దాని విషయాల్లో మీరు ఏ విధంగా ఎదుర్కొంటారు? ఇప్పుడు కూడా సమాజంలో ఏంటంటే మనం ఇక్కడ 100 మంది ఉంటాం, 80 మందికి ఇచ్చి ఒక 20 మందికి ఇవ్వకపోతే ఆ 20 మందే పెద్దగా మాట్లాడుతుంటారు. 80 మంది గమ్మున ఉంటారు, ఏం మాట్లాడరు. వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడతలేరు, రాని వాళ్ళు మాకు రాదు. ప్రభుత్వం దాదాపుగా 700 కోట్ల రూపాయలు ఎవరైనా సాధ్యం ఎవరు ఊహించలేదు. పాపం కట్టుబట్టలతోటి బయటకు వచ్చిళ్ళు, వాళ్ళ పప్పులు దడిచినాయి, ఉప్పులు దడిచినాయి, బట్టలు దడిచినాయి, మంత్రాలు దడిచినాయి, పాపం ఇబ్బంది పడుతుందని ముఖ్యమంత్రిని ఎవరు అడగలే. ఈ బీజేపీ వాళ్ళు లేకపోతే ఈ టీఆర్ఎస్ మన కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్టు అడగలే నాటి వరద బాధితులకు సాయం చేయమని అడిగిలా. అడగకుండానే ముఖ్యమంత్రి స్వచ్ఛందంగా ముందుకొచ్చి 10,000 రూపాయల ఆర్థిక సహకారాన్ని అందించే సందర్భంలో ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు జరిగి ఉంటాయి. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు 4వ తారీఖు తర్వాత కూడా మేము మళ్ళీ 10,000 రూపాయలు రానటువంటి వ్యక్తికి 10,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నాం, ఇస్తామని చెప్తున్నాం, అమలు చేస్తామని చెప్తున్నాం. 25,000 ఇస్తామని ఇలా పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తాం. ఎక్కడి చిత్తాడు ఆయన 25,000? నరేంద్ర మోడీ దగ్గర చిత్తాడా చెప్పు. మనం ఊరికైనా ఏదో మాటలు మాట్లాడుతున్నారు, ఈరోజు ఇస్తాం, మాట మీద నిలబడతాం, ఈరోజు వరద బాధితులకు అండగా ఉంటాం. మరి 100 సంవత్సరాల క్రితం వచ్చినంత వరద మొన్న ఒక్కసారి వచ్చింది, 1920స్లో వచ్చింది, మళ్ళా 2020లో వరద వచ్చింది. 100 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఇంత పెద్ద రెవీ రెయిన్ఫాల్ రావడం వల్ల చాలా వరకు ఇళ్లలో నీళ్ళు వచ్చినాయి. ఇబ్బందిని గుర్తించడం కాబట్టి ప్రభుత్వం స్వచ్ఛందంగా ముందుకొచ్చి దాదాపు 700 కోట్ల రూపాయల సహకారాన్ని అందించింది. ఇంకా అవసరమైతే ఇంకో 200-300 కోట్లు కూడా ఇవ్వడానికి ప్రభుత్వంగా సిద్ధంగా ఉన్నది. మేయర్ పీఠం మహిళలకే ఇస్తా అంటున్నారు, మీరు ప్రయత్నిద్దాం ఇక్కడ వాయిస్తున్నటువంటి మహిళా అభ్యర్థి కాబట్టి మీరైనా మాట్లాడే ఛాన్స్ ఉందా, మేయర్ వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు ఈ విషయం నేను నిర్ణయం చేసే నిర్ణయం కాదు, నేను కేవలం ఈ ఎన్నికల పర్యవేక్షణ కొరకు ఇక్కడ కోఆర్డినేషన్ కొరకు నన్ను పంపించిండ్రు. మరి సోదరిమని గెలుపు కొరకు నేను ప్రయత్నం చేస్తా. మేయర్ సీట్ ఇచ్చేది ముఖ్యమంత్రి గారు, మరి వారు అనేక కోణాల నుంచి ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటారు. ఈమె కౌన్సిలర్ కార్పొరేటర్ గెలుస్తుంది, షీ ఈజ్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ మేయర్ పోస్ట్. ఆమెకు కూడా అర్హత ఉంది, అడగడానికి అర్హత ఉంది, ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది పార్టీ పెద్దల నిర్ణయం. కాబట్టి మొదలైన గెలిపియండి, గెలిపించినాక షీ ఈజ్ ఆల్సో ఒకసారి అవకాశం వచ్చినాక ఆమె కూడా ఎలిజిబిలిటీలో ఉంటుంది. 8,000 మెజార్టీతో గెలిపిస్తాను. మంచి మెజార్టీతో గెలుస్తుంది, ఎందుకంటే మెజార్టీ ఎంత ఉంటుందంటే మెజార్టీ మాత్రం వేలాలోనే ఉంటుందని భావిస్తున్నాను. అంత ఉంటుందని చెప్పడానికి పోలింగ్ ఎట్లయితుంది అవన్నీ కూడా ఇంకా 2-3 రోజులు టైం ఉంది. రేపు మా కేటీఆర్ గారి ప్రోగ్రామ్ కూడా ఉంది, ఇక్కడ వారు కూడా వస్తుళ్ళు, ఇక్కడ వారు మన సెంటర్లో మాట్లాడబోతూ ఉన్నారు. కాబట్టి ఇంకా ఇప్పుడే చూస్తున్నాం కదా, మాకు ప్రభంజనంలాగా వస్తుంది, టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనంలాగా ప్రజలు కదిలిళ్ళు ఖచ్చితంగా గెలుపుకు ఖాయం. చూశారు కదా ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి భూపాలపల్లి ఎమ్మెల్యే గారు గండ్ర వెంకటరమణ గారి మాటల్లో విన్నాం. మనకు ఉన్నటువంటి ఏదైతే పరిస్థితులు ఉందో టీఆర్ఎస్కు పెద్ద మొత్తంలో కూడా అండదండాలుగా ఉంటుంది. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం మేరకే ఇవాళ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేయర్ పదవులు వచ్చే ఆ రేస్లో కూడా నేను ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ పర్సన్ కూడా ఉంటానని చెప్తున్నారు వారి మాటలు. మనం